नमस्ते मधुरमूल कार्यक्रम की स्वागत सुस्वागत मुहम पै नल्ल मच्छल बैठक वेलानी काबंद पड़ता चाला मंदी अलांटेसा का बंगाल कटोनी दाँ मच्छल चोट काुद्धर रुद्दन तरह काटन तो तुड़चे मंच फल लेदा अदे मच्छल पै का तेन पूसी क्लीन चेस्को दा द्वारा मंच फलता చూడొచ్చు చిట్కాలు చెప్తూ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఈ రోజు నేను మీ కోసం ఓ అద్భుతమైన స్వీట్ తో సిద్ధంగా ఉన్నానండి దాని పేరే చనార్ పాయసం చనార్ పాయసం తయారు చేయబోతున్నా ఎలా అనుకుంటున్నారా అదేనండి మొత్తం కూడా పాలలోనే ఉంది మరి నేను ఏం చేస్తానో జాగ్రత్తగా గమనించి మీరు కూడా త్వరగా నేర్చుకోండి ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నా ఇందులో కప్పు పాలు చాలా చిక్కగా ఉండే పాలు తీసుకున్నా ఈ పాలు చక్కగా మరగాలి ఒక పొంగు రావాలి పొంగు వచ్చాక మిగతా ప్రాసెస్ చేయాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అన్ని కూడా మనం పైన ఏదైతే ఎండింగ్ లో వేసుకుంటామో డ్రై ఫ్రూట్స్ నెయ్యి అలానే కనిపిస్తున్నాయి కానీ పంచదార అంతకు మించి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏమీ కనిపించట్లేదు కదా మొత్తంగా కూడా ఈ పాలలోనే ఉందండి చనార్ పాయసం అన్నం కాబట్టి ఈ పాలను చక్కగా మనం విరిగి విరిపించినాక దాంతో పాయసం తయారు చేయబోతున్నాం ఎలా ఉంటుంది ఎక్కువగా ఇది నార్త్ లో తయారు చేస్తూ ఉంటారు దీని ఏంటంటే మనం ఎక్కువగా పాలను విరగొట్టి ఏం చేసుకుంటాం కోవాలు తయారు చేస్తాం అలానే ఎక్కువగా కలకట్టలో ఏం చేస్తారంటే రస్గుల్లాస్ బాగా తయారు చేస్తారు కదా ఇప్పుడు అదే మెథడ్ లో ఇప్పుడు మనం పాయసం తయారు చేయబోతున్నాం చాలా చాలా బాగుంటుంది ఇలాంటి కొత్త కొత్త నేర్పించేందుకు నేను ఉన్నాను కదా మీకు ఎందుకండి సమస్య ఎక్కడికి వెళ్ళకుండని వివిధ ప్రాంతాల అన్ని స్వీట్లను మీరు ఇంట్లోనే రుచి చూసుకోవచ్చు మరి అంత అద్భుతమైన అవకాశాన్ని మీరు మిస్ అవ్వకుండా అందుకే నేను ఏ రోజు చెప్పే స్వీట్లను ఇంట్లో ఆ రోజు తయారు చేస్తూ ఉండాలి పాలైతే చక్కగా పొంగాయి కదా ఇప్పుడు ఇందులో పాలును విరిపేందుకు మనం వెనిగర్ ని యాడ్ చేస్తున్నాం వేడిగా ఇలా బాయిల్ అయినప్పుడే వెనిగర్ వేస్తే విరిగిపోతాయి సో ఇంకా విరగలేదనుకుంటే కాస్త ఎక్కువ వేసుకుందాం సో చూసారా వెంటనే విరిగిపోయాయి ఇలా అన్నమాట దీంతో చనరావాలి సో చూస్తున్నారా వెంటనే వచ్చేసింది రైట్ సరిపోతుంది మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కాబట్టి జస్ట్ 2-3 డ్రాప్స్ అలా వేసాను వెనిగర్ ఇలా విరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే స్టవ్ ని ఆపేసి వడకట్టుకుందాం ఎంత త్వరగా అయిపోయింది కొంతమంది ఈ పాలని విరిగిపించుకునేందుకు చాలా టైం పడుతుంది చాలా కష్టమేమో అనుకుంటారు కానీ అందులో కాస్త వేడి పాలల్లో వెనిగర్ వేస్తే వెంటనే విరిగిపోతాయి ఇలా ఫ్రెష్ గా తయారు చేసుకుంటే మనం చేసుకునే స్వీట్ చాలా బాగుంటుంది ఇలా వాటర్ మొత్తం తీసేసేయాలి సో మనం కొద్దిగా పాలు తీసుకున్నాం కాబట్టి ఆల్్రెడీ నేను పాలని ఎక్కువగా ముందే బాయిల్ చేసుకుని ఈ విధంగా విరిచేసి మనం అందులో ఇందులో యాడ్ చేసుకున్నాం అన్నట్టు సో ఇప్పుడైతే నేను స్టవ్ ని ఆన్ చేసి పాన్ పెడుతున్నా ఇందులో నెయ్యి వేస్తున్నా చనార్ పాయసం అన్నం కదా పాయసానికి కాస్త డ్రై ఫ్రూట్స్ వేయించుకునేందుకు నెయ్యి వేసాం मन की पाल एक्वना सर मन की अभी विरगेट तैयार होबटे मुदे तैयार पे अंके दाटो मन तैयार आलरे ऐडेक इपड़ ड्रई फ्रूट फ्राई चेक इंटे काजु वेगినాక కాస్త కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుందాం పాయసం అన్నం కాబట్టి కాజు కిస్మిస్ ఇవన్నీ ఉంటే బాగుంటాయి కదా ప్రతి స్వీట్ లో కూడా మనం ఇలాంటివన్నీను ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటాం ఇందులో కూడా యాడ్ చేస్తున్నా సో కిస్మిస్ అది నేతిలో వేస్తున్నా పాలు ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పాలతోనే డిపెండ్ అయి ఉంది మొత్తంగా మనం తయారు చేసుకునే స్వీట్ పాల అనేది ఎంత ఫ్రెష్ గా ఉంటే మనం తయారు చేసుకునే ఈ చనార్ పాయసం కూడా అంత చక్కగా అంత టేస్టీగా రెడీ అవుతుంది
కిస్మిస్ కూడా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఈ చనార్ని ఇందులో వేసేస్తున్నా. సో చూసారా ఈ విధంగా విరిగిన పాలను కూడా ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు ఈ నేతిలో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వేసుకున్నాం కదా, ఆ నేతిలోనే ఇది కాస్త ఫ్రై కావాలి. ఓకే, నేతిలో ఇది లైట్గా ఫ్రై అయింది కదా. జస్ట్ ఈ నేతి ఫ్లేవర్ కోసం మనం ఇందులో లైట్గా ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త పంచదార. సో పంచదార వేసేసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పంచదార వేయంగానే కాస్త లిక్విడ్ లాగా తయారవుతుంది కదా, దీంతో పాటు లైట్గా ఇందులో ఉడుకుతుంది. ఇలాంటివన్నీ ఎంత కొత్తగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి. అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళు మాత్రం ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్కి ఎప్పటికప్పుడు మీరు ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. ఇలాంటివి ఫస్ట్ టైమే రావు అనుకుంటారు చాలామంది. అలా ఏం లేదు, ట్రై చేస్తే సరైన పద్ధతిలో ట్రై చేస్తే మాత్రం ఫస్ట్ టైంకే చక్కగా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా పంచదార వేయంగానే ఈ విధంగా మనకి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ పాలు వేస్తున్నానండి, ఎక్కువ లేదు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అంతే. అవసరం అయితే లేదు, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది అయితే ఆప్షన్ కింద తీసుకోవచ్చు పాలని. సో ఆల్రెడీ మనం పాలని విరిగాక చేస్తున్నాం కాబట్టి చనాతో పాలు అనేది ఆప్షన్. సో ఇప్పుడైతే పంచదారలో చక్కగా ఇది మిక్స్ అయిపోయింది, కాజు కిస్మిస్ కూడా మధ్యలో చక్కగా కనిపిస్తున్నాయి. ఇందులో ఏం చేద్దామంటే కాస్త యాలకుల పొడి, అలానే కుంకుమ పువ్వు, అలానే ముందు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం పైన కూడా కొద్దిగా వేసాం అనుకోండి టేస్ట్ కోసం. మొత్తంగా మిక్స్ చేసుకుందాం. అయిపోయిందండి. పనంతా ఎక్కడుంది అంటే పాలును విరగొట్టుకునేటప్పుడే పని అంటారు, కానీ అది కూడా ఏం కష్టం లేదు. అది రాకముందు అయితే కొంచెం కష్టంగా ఉండేది, కానీ అందులో జస్ట్ బాయిల్ అయినాక ఒక్క చుక్క వెనిగర్ వేసేస్తే చాలు, ఇంకా విరిగిపోతాయి అంతేనండి. ఇంత మంచి ఐటెం తయారు చేసుకునేందుకు ఏ స్వీట్ షాప్కో వేరే ఏ దేశానికో రాష్ట్రానికో వెళ్ళవలసిన అవసరమే లేదు కదా. అందుకే మీరు మధురమిళ చూస్తే మీకు అన్ని ప్రాంతాల స్వీట్లు ఈజీగానే నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉంటా. సో ఫైనల్గా నేను స్టవ్ని ఆఫ్ చేస్తున్నా. పక్కనే బౌల్ ఉంది, మన చనార్ పాయసం కూడా సిద్ధంగా ఉంది. ఎంత బాగుంది, పాలతో ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కాస్త గార్నిష్ చేద్దాం లైట్గా, అలానే డ్రై ఫ్రూట్స్. ఓకే, సో చూసారు కదండి, 10-15 నిమిషాల్లో ఎంతో చక్కగా వంట రూమ్తో ఎక్కువగా పని లేకుండా ఎంతో అద్భుతంగా తయారైన ఈ చనార్ పాయసం టేస్ట్కి సిద్ధంగా ఉందండి. నేనైతే మీకోసం వేడి వేడిగానే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. ఫ్రెష్ పాలతో చేసుకునేటప్పుడు ఏదైనా అదిరిపోతుందండి, ఈ టేస్ట్ కూడా అంతే అదురు, చాలా 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 బాగుంది. మీరైతే అసలు మిస్ కాకుండా వెంటనే ప్రిపేర్ చేసుకునేందుకు సిద్ధమైపోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. చనార్ పాయసంకు కావలసిన పదార్థాలు పాలు, కాజు కిస్మిస్,
కుంకుమ పువ్వు నెయ్యి యాలకుల పొడి పంచదార డ్రై ఫ్రూట్స్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కప్పు పాలు వేసి వేడయ్యాక కాస్త వెనిగర్ వేసి పాలను విరుచుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కాస్త నెయ్యి వేసి కరిగాక డ్రై ఫ్రూట్ కిస్మిస్ వేసి వేయించుకున్నాక పక్కన పెట్టుకున్న విరిగిన పాలు వేసి వేగాక అందులో పంచదార వేసి బాగా వేయించుకోవాలి వేగాక అందులోనే కాస్త యాలకుల పొడి కాస్త కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ వేసి మెత్తగా కలుపుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచికరంగా రెడీ అయిన చనార్ పాయసం రెడీ ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా మళ్ళీ YouTube లో చూడాలనుకుంటున్నారా అయితే www.youtube.com/etvabrichna చూడండి అలానే Facebook లో చూడాలనుకుంటున్నారా అయితే www.facebook.com/etvabrichna వీక్షించండి సో చూసారు కదండి ఈ రోజు అద్భుతంగా రెడీ చేసుకున్న ఈ చనార్ పాయసం టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా ఒకటి కాదు రెండు కాదు 100 వందల కొద్ది ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్నాం మన మధురిమల్లో మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ప్రతి ఎపిసోడ్ లో కూడా ఉండనే ఉంటాయి మీరు ఏం చేయాలి కంపల్సరీగా మిస్ కాకుండా వాచ్ చేస్తూ ఉండాలి మరి రేపటి మధురిమల్లో స్వీట్ ఇండియాలో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మధురిమల్లో బై